బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా టీటీడీ అధికారులు ఆలయాన్ని శుద్ధి చేయబోతున్నారు. ఇక అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో అటు వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టతల పాద పద్మారాధన సేవలు కూడా టీటీడీ అధికారులు రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో అటు రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా టీటీడీ అధికారులు ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాద పద్మారాధన సేవలను కూడా టీటీడీ అధికారులు రద్దు చేశారు.